వెల్కమ్ టు ది లియో నిన్న గుడివాడలో జరిగిన టీడీపీ సభ గుడివాడలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రకంపనను పుట్టించింది చంద్రబాబు గారి రా కథలరా సభకు నిన్న గుడివాడలో జన ప్రభంజనంగా వచ్చారు ముప్పై రెండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ సభకు వేలాదిగా తరలి రావడంతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయి చాలక బయట రోడ్ల మీదకు కూడా వెళ్లే పరిస్థితి వచ్చింది సరే ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ సభ సక్సెస్ అయితే అది ఓకే బట్ గుడివాడ లాంటి ప్రాంతాల్లో వైసీపీకి ప్రస్తుతానికి కంచుకోటలుగా ఉన్నటువంటి ప్రాంతం గుడివాడ ఆ కొడాలి నానికి అడ్డాగా ఉన్నటువంటి గుడివాడ లాంటి ప్రాంతంలో నిన్న చంద్రబాబు గారి సభ ప్రపంచం సృష్టించడం అనేది వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది నిన్న మొన్నటి వరకు గుడివాడలో తొడలు కొట్టి మేసం మేలేసిన కొడాలి నాని నిన్న చంద్రబాబు గారి సభల తర్వాత పిల్లిలాగా సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే నిన్న సభ జరిగిన తీరు కానివ్వండి చంద్రబాబు మాట్లాడిన తీరు కానివ్వండి ప్రజల నుంచి వచ్చిన అనుయ స్పందన కానివ్వండి ఆ స్థాయిలో ఉంది దాదాపుగా ఏడు నియోజకవర్గాల పరిధి నుంచి ఆ జనం అయితే వెలువలా రావడం జరిగింది ముఖ్యంగా పెడానా నుంచి అయితే ఆ పెళ్ళు బిక్కిన ఉత్సాహంతో యువత కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభలకైతే ఎక్కువగా రావడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా బస్సులు పెట్టి తరలించడానికి గట్ట ఎటువంటి అవకాశం లేదు ప్రజలే స్వచ్ఛందంగా ఈ సభకైతే రావడం జరిగింది ముప్పై రెండు ఎకరాల సువిశాల ప్రాంగణం మొత్తం కూడా ఆ ఇసుకేస్తే రాలినంతగా జనంతో నిండిపోయింది అంటే సభ ఏ స్థాయిలో సక్సెస్ అయింది అని చెప్పొచ్చు ఇక చంద్రబాబు గారి ప్రసంగానికి ఫిదా అయినటువంటి ప్రజలు అదే సమయంలో గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి కొడాలి నాని మీద సెటైర్లు వేసిన సమయంలో వచ్చిన ఆ స్పందనకు తాడేపల్లి వరకు కూడా దాని ప్రకంపనలు పాకాయి ఎందుకంటే వేలాదిగా తరలి వచ్చిన ప్రజలందరూ కూడా కొడాలి నాని మీద సెటైర్ వేసిన ప్రతిసారి కూడా కేరింతలు అరుపులతో సభా ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా ఓరెత్తించేస్తారు మైకుల సౌండ్ కూడా వారి సౌండ్ ముందు చిన్నపోయింది మైకులు కూడా చాలా చిన్నవిగా మారాయి నిన్న టీడీపీ కార్యకర్తల జోష్ ముందు అక్కడ పెట్టినటువంటి భారీ భారీ మైకులు కూడా చిన్నపోయాయి అంటే నా స్థాయిలో సభ అయితే సక్సెస్ అయింది ఎప్పటికే అనేక ప్రాంతాల్లో రా కదలరా అనే సభ జరుగుతుంది సక్సెస్ అవుతుంది బట్ కొడాలి నాని అడ్డ అయినటువంటి గుడివాడ గడ్డ మీద ఈరోజు చంద్రబాబు గారు మోపటం వేలాదిగా ప్రజలు తల రావటం సభ సక్సెస్ అవటం అనేది వైసీపీలో మింగుడు పడని అంశం ఒక రకంగా వైసీపీలో ప్రకంపనలు పుట్టించాయి నిన్న మొన్నటి వరకు గంభీరాలు పలికి వైసీపీ బయటకు వచ్చి మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఎటువంటి తీర్పు రాబోతుంది నిన్న సభా ప్రాంగణంలో కార్యకర్తలు అలాగే ప్రజలు తన హర్ష ద్వారా అయితే తెలియపరచడం జరిగింది ఇక ఇదే సమయంలో చంద్రబాబు గారు కూడా ఆ గుడివాడ ప్రాంతంలో గుడివాడ అనేది ఆ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ప్రాంతం ఎంతో ఇష్టమైన ప్రాంతం అంటే ఒక రకంగా ఏంటంటే గుడివాడ అనేది ఒక తులసి వనం లాంటిది అందులో ఇటీవల గంజాయి మొక్కలు చీడబట్టిన గంజాయి మొక్కలు రావటం అనేది బాధాకరం అని చెప్పి గుడివాడ నానిని ఉద్దేశించి అయితే ఆ సెటైర్లు వేయడం జరిగింది అలాగే గుడివాడ నాని మీద ఇండైరెక్ట్ గా కూడా అసలు ఆ వ్యక్తి పేరు తలవటమే పెద్ద ఇదిగా అయితే చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి పేరు తలవాల్సిన ఇది కూడా లేదు ఎందుకంటే సాధారణంగా ఎవరి పేరైనా తలవ్వాలి కానీ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా వన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి కొడాలి నాని లాంటి బూతులు మాట్లాడే వ్యక్తుల పేర్లు తెరవడం కూడా పాపం అని చెప్పి చంద్రబాబు గారు నేను అయితే చెప్పడం జరిగింది అలాగే బిరుదులు కూడా ఇచ్చారు బూతు రత్న బూతు సామ్రాట్టు బూతు స్త్రీ అని చెప్పి బిరుదులు అన్నీ కూడా వైసీపీ నేతలకే ఉంటాయి వాళ్ళకి పదవులకి అవన్నీ కూడా అర్హతలు సాధారణంగా ఎవరైనా సరే మీరు ఎన్ని నిధులు తెచ్చారు ఎంత అభివృద్ధి చేశారు అనే దాని మీద టికెట్లు ఆధారపడి ఉంటాయి కానీ ఇక్కడ మీరు ప్రతిపక్షాలను ఎన్ని బూతులు తిట్టారు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని లోకేష్ని ఎన్ని బూతులు అనే దాని మీద టికెట్లు ఆధారపడి ఉంటాయి అని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి బూత్ నేతలందరినీ కూడా చంద్రబాబు గారు అయితే ఆ ఏకి పడేయడం జరిగింది బట్ ఆ బూత్ అనే పదం చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చిన ప్రతిసారి కూడా అది కొడాలి నానికే అన్నట్టుగా అయితే ప్రజలందరూ కూడా ఆ కేరింతలతో అయితే హర్షధ్వానాలు వ్యక్తం చేయడం జరిగింది ఎంతో అభివృద్ధి చెందాల్సిన గుడివాడను అరాచకాలకు అడ్డాగా ఆ కొడాలి నాని మార్చాడు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గుడివాడ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందిస్తుంది తెలుగుదేశం పార్టీ గుడివాడకు అభివృద్ధిని పరిచయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇన్నిసార్లు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన కొడాలి అలాగే మంత్రిగా ఉన్నటువంటి ఆ కొడాలి అసలు గుడివాడకు చేసింది ఏంటి అరాచకాలు తప్ప ఎక్కడైనా అభివృద్ధి అనే పదం ఉందా లేనే లేదు ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత గుడివాడ ప్రాంతానికి అభివృద్ధి అంటే ఏంటో మరొకసారి పరిచయం చేస్తాం ఎన్టీ రామారావు గారికి ఎంతో ఇష్టమైనటువంటి ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి అరాచకాలు చేసే వ్యక్తులు ఉండటం అనేది బాధాకరం ఇక రాబోయే ఎన్నికల్లో దానికైతే ఖచ్చితంగా చరమగీతం పాడాలని చెప్పి చంద్రబాబు గారు అయితే పిలుపునివ్వడం జరిగింది అలాగే ఆ రావి వెంకటేశ్వరరావును కూడా చంద్రబాబు గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అలాగే రావి కుటుంబంతో ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా ఉన్న అనుబంధాన్ని అయితే ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది ఇక వెనిగండ్ల రాము సారథ్యంలో ఆ తెలుగుదేశం పార్టీ పురోగతి సాధిస్తుంది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సాధిస్తుంది సాధిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వెనిగండ్ల ఆ రాము అలాగే రావి వెంకటేశ్వరరావు వీరిద్దరి కాంబినేషన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రభంజనం రాబోతుంది ఆ ప్రభంజనం ఆ సునామీ దెబ్బకు మొత్తం వైసీపీ మొత్తం కూడా కట్టగట్టుకుని అందులో పోవటం ఖాయం ఎందుకంటే రా రాబోయే రోజుల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు వీరిద్దరి కాంబినేషన్లో రేపొద్దున గుడివాడ ప్రాంత అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ప్రస్తుత ఇన్చార్జ్ వెనుగండ్ల రాము కూడా ఆ గుడివాడలో చాలా బలంగా పనిచేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే సో వారి ఇరువురు కలిసి పనిచేస్తే ఇక ఎదురుగా పది మంది కోడాలీలు వచ్చినా కానీ ఏమీ చేయలేరని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది నిన్న అంటే ఇతర ప్రాంతాల సభతో పోలిస్తే నిన్న సభకు ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కువగా తల రావడం జరిగింది ముప్పై రెండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో సెట్ వేసినప్పటికీ కూడా ఆ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా చాలాగా రోడ్ల మీదకి వెళ్ళారు అంటే అది గుడివాడలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద కానివ్వండి లేదా కొడాలి నాని మీద కానివ్వండి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అది నిదర్శనం సాధారణంగా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న చోట నుంచే ప్రతిపక్షాలకు పెద్ద ఎత్తున స్పందనది లభిస్తుంది అందులో అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు గుడివాడ ఒకటిగా మారింది వచ్చే ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయటం అనేది ఖాయం దాన్ని జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తప్పిన అడ్డుకుంటే సాధ్యపడకపోవచ్చు ఈ విషయం నేను చెప్పడం కాదు నిన్న గుడివాడలో టీడీపీ మీటింగ్ అయిన తర్వాత వైసీపీ నేతల నోట వెంట మాట రాని పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో కళ్ళ ముందే ఆల్రెడీ స్పష్టంగా కనపడింది ఆ వేలాదిగా ప్రజలు తరలి రావడం ఏంటి చంద్రబాబు గారి ఆ ప్రసంగన సమయంలో ఆ స్పందన ఏంటి జగన్మోహన్ రెడ్డి బలవంతంగా లాకెళ్ళినా కానీ బారికేడ్లు దూకి పారిపోతున్నారు అలాంటిది ముప్పై రెండు ఎకరాల సువిశాల ఓపెన్ ప్లేస్ లో పెడితే అసలు ఎక్కడ ఇసుకేస్తే రాలినంతగా జనం వచ్చారు అంటే అది ప్రజల్లో వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత అలాగే ప్రతిపక్షాల మీద ఉన్న ఆ సానుభూతి అభిమానంగా చెప్పుకోవచ్చు ఏదైనా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన తర్వాత ఆ వైసీపీలో వణుకు మొదలైంది నిన్న గుడివాడ సభ చూసిన తర్వాత మరింత వణుకు అయితే మొదలైంది అయితే కొడాలి నాని వ్యవహార శైలి కూడా గుడివాడ ప్రజలకు రుచించడం లేదంటానికి నిన్న సభ ఒక ఉదాహరణ మీరు అనవచ్చు మూడు సార్లు గెలిచాడు కదా ఎలా గెలిచాడని మీరు అడగొచ్చు బట్ మొన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కొడాలి నాని వ్యవహరించిన తీరు ఒక ఎత్తు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం ఎప్పుడు ఆ బయటకు కూడా రాని భువనేశ్వరి గారిని విమర్శించడం ఇంట్లో ఆడవాళ్లను తిట్టడం ఈ వైసీ టీడీపీలో ఉన్న మహిళా నేతల పట్ల అసభ్యంగా మాట్లాడటం ఇవన్నీ కూడా కొడాలి నాని చేస్తున్న పనులు కానీ ఒక దశలో అసలు కొడాలి నాని అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే టీవీ కట్టేయాలనే పరిస్థితి అలాగే మహిళలు ఉంటే వెంటనే పక్కకి వెళ్ళిపోవాలి చెవులు మూసుకోవాలనే పరిస్థితి వాళ్ళు కొడాలి నాని మాట్లాడితే ముందు టీవీ కట్టేయాలనే పరిస్థితి వచ్చింది సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అంత దిగజారిపోయాడు సో అది గుడివాడ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు గుడివాడ ప్రజలైతే ఒకటి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలైతే ఒకటి ఇంకా గుడివాడ ప్రజలు ఎక్కువ సిగ్గుపడతారు చచా ఎలాంటి వ్యక్తినా మేము ఎమ్మెల్యేగా గెలిపించింది ఎలాంటి వ్యక్తిగా మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తినా మేము నమ్మింది ఆ సభ్యతా సంస్కారం లేని ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటే మనకేం చేస్తారు వీళ్ళు వీళ్ళే ఇలా బూతులు మాట్లాడుకుంటూ ఉంటే రేపు మనం బట్టలు వెళ్తే ఏం పట్టించుకుంటారని చెప్పి కొంచెం చదువుకున్న వాళ్ళు విజ్ఞత ఉన్న వాళ్ళందరూ కూడా చీకొట్టే పరిస్థితి సో ఆ వ్యతిరేకత ఈరోజు చంద్రబాబు గారి గుడివాడ రా కదలరా సభలో అయితే కనపడటం జరిగింది ఈ స్థాయిలో జనం ఎందుకు ప్రపంచంలో ఎవరు వచ్చారు అంటే అది కొడాలి నాని నోటి దూల ఒక పక్క టీ బల ప్రతిపక్షాలు బలపడుతున్న మాట పక్కన పెడితే గుడివాడ లాంటి ప్రాంతంలో కొడాలి నాని నోటి దూల ఈరోజు ప్రజలందరిలో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు సభ సక్సెస్ అవ్వడానికి కారణమైందని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు సభ ఆశాంతం కూడా ముప్పై రెండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఎక్కడా కూడా కనీసం ఇసుకేస్తే రాలనంతగా జనం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వార్తలు అయితే ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి దద్దరిల్లిన గుడివాడ రా కదలిరా బా సభ ఆ భారీ సక్సెస్ గుడివాడ గడ్డ మురిసిపోయింది ఎట్టు చూసినా పచ్చదనంతో కొనువిందు చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు గారు పాల్గొన్న రా రా బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది ఈ సభ కేడర్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది తమ అధినేత ప్రసంగానికి కార్యకర్తలు ఈలలు కేకలతో సంబరాలు చేసుకున్నారు ప్రధానంగా నానిపై రాజకీయ సెటైర్లు వేసే సమయంలో ఆ జనం ఆనందపు కేరింతలతో సభ దద్దరిల్లింది మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వేలాదిగా నిన్న సభకు తరలి రావడం జరిగింది ముఖ్యంగా పెడాన లాంటి ప్రాంతం నుంచి ఆ జనం భారీగా అయితే రావడం జరిగింది ఇక ముప్పై రెండు ఎకరాల సువిశాల ప్రాంగణం రోడ్లపైకి జనం తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపిన చంద్రబాబు వాస్తవానికి ఈ సభ అనేది టీడీపీ కేడర్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది ముఖ్యంగా గుడివాడ కేడర్ లో కానివ్వండి ఆ పార్లమెంటు పరిధిలో కానివ్వండి భారీ ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆ గుడివాడ అంటే కొద్ది గొప్ప అనుమానం ఉండేది బట్ నిన్న సభ తరువాత ఫుల్ కాన్ఫిడెంట్ గా గుండ్ల మీద చేసుకుని టీడీపీ కార్యకర్తలు నాయకులు గుడివాడలో తొడగొట్టి మరీ వచ్చే ఎన్నికల్లో గుడివాడలో కొడుతున్నామని చెప్పే పరిస్థితి ఆ కాన్ఫిడెంట్ అయితే నిన్న చంద్రబాబు గారు అయితే కార్యకర్తలు ఇవ్వడం జరిగింది ఏడు నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన జనం పెడాన నుంచి పోటెత్తిన కార్యకర్తల అభిమానులు రావికి ప్రత్యేక అభినందనలు రావి రాము కాంబినేషన్ హర్షా గుడివాడ కష్టాలు తీరుస్తా గుడివాడ కంకిపాడు రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తానని చెప్పి చంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ మీద కూడా స్థాయిలో విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ వ్యాపారి అలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం పెడితే వ్యాపారం చేసుకుంటాడు తప్ప అభివృద్ధి అనేది చేయడు అభివృద్ధి ముసుగులో వేల కోట్ల దోపిడీ చేశాడు సో ఒక దోపిడీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు అసలు తాను అధికారంలో లేకుండా తన తండ్రి అధికారంలో ఉంటేనే నలభై మూడు వేల కోట్లు దోచుకున్న ఒక ఆర్థిక ఆ ఉగ్రవాది లేదా ఆర్థిక నేరస్తుడు ఈరోజు ముఖ్యమంత్రి అయితే దోచుకోకుండా ఉంటాడని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ఆ తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకు పట్టడం జరిగింది ఈ నాలుగేళ్లలో దోపిడీ దౌర్జన్యాలు దాడులు తప్ప రాష్ట్రం అభివృద్ధి అనేది లేదు ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్లకు పైగా రాష్ట్రం వెనక్కిపోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఇక వైసీపీ టైం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు అనేది వాళ్ళు కార్డు ఇక ఆ తర్వాత వైసీపీ అనే పార్టీయే ఉండదు భవిష్యత్తులో వాళ్ళు అధికారంలోకి వస్తారనే ఊసే ఉండదు ఎందుకంటే ఆ స్థాయిలో అవినీతి అరాచకాలు చేసి ప్రజలను నరకయాతన పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి నిన్న చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది అదే సమయంలో గుడివాడ ప్రాంతాన్ని కూడా అరాచకాలకు అడ్డగా మార్చాడు ఒకప్పుడు అభివృద్ధి అనే పేరు వినపడిన గుడివాడలో ఈరోజు అరాచకాలు దౌర్జన్యాలు దాడులు తప్ప ప్రశ్నిస్తే ఆ వేధింపులు తప్ప మరొకటి లేదు అలాంటి గుడివాడలో ప్రశాంత వాతావరణం కల్పిస్తాము అభివృద్ధిని గుడివాడకు మరొకసారి పరిచయం ఎన్టీ రామారావు గారికి ఎంతో ఇష్టమైన గుడివాడను రాష్ట్రంలోనే ఒక మేటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని చెప్పి చంద్రబాబు గారు అయితే నిన్న చెప్పడం జరిగింది ఆశాంతం సభ ఆశాంతం కూడా అసలు ఆయన మాట్లాడే మాట కూడా బయటకు వినపడని పరిస్థితి ఎందుకంటే కార్యకర్తలు లక్షలాది వేలాదిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ఏలలో గోళాలతో మైక్ సౌండ్ కూడా చిన్నబోయే స్థాయిలో నిన్న అయితే ఆ కార్యకర్తలు హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేశారు కొడాలి నాని పేరు వచ్చిన ప్రతిసారి కూడా ఆ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ వరకు తగిలే విధంగా ఆ ప్రజలైతే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది నిన్న మొన్నటి వరకు గుడివాడ ప్రాంతం అంతే కొద్దిగా అనుమానం ఉండేది బట్ నిన్న సభ తరువాత గుడివాడ గడ్డ టీడీపీ అడ్డాగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు తొడగొట్టి మరి టీడీపీ కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఆ జెండా ఎగురువేస్తున్నామని చెప్పారు అంటే ఆ స్థాయి కాన్ఫిడెన్స్ నిన్న సభ తర్వాత అక్కడ గుడివాడ ప్రాంత నాయకులు కానివ్వండి కార్యకర్తలకు కానీ వచ్చిందని చెప్పొచ్చు ఏది ఏమైనా నిన్న గుడివాడ సభ సక్సెస్ అనేది వైసీపీలో పెను ప్రకంపనలుగా మారింది ముఖ్యంగా కొడాలి నానిలో వణుకు పుట్టించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు